हाय फ्रेंड्स, नंदमूरु बालकृष्ण प्रेजेंट नटिस्तुन्न चित्रं वीरसिंहारेड्डी वच्चे संक्रांति की चित्रं रिलीज कानुंदी। संक्रांति बालय्य सिनिमा अंटे सूपर हिट मूवी अवुतुंदनी अंदरू फिक्स अयिपोतारन्नमाट। संक्रांति सीजन लो बालय्य सिनिमाकु अंतगा सेंटिमेंट उंटुंदी। బాలయ్యను ఇండస్ట్రీ వర్గాల వారు సంక్రాంతి సింహం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే బాలయ్య కెరీర్ లో సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్స్ అందుకున్నాయి కాబట్టి, పైగా మూవీ టైటిల్ లో సింహ అనే పదం వస్తే సెన్సేషనల్ క్రియేట్ చేస్తాయి। ఎగ్జాంపుల్ గా సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహ, జయసింహ త్వరలో రిలీజ్ కానుంది వీరసింహారెడ్డి మూవీ కూడా। అంచనాలు ఏ స్థాయిలో ఉందో మనకి అందరికీ తెలిసిందే, ప్రత్యేకించి చెప్పనవసరం లేదు। ఈ చిత్రంపై బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవగా వాటిలో జనవరి 12న రిలీజ్ అయిన సినిమాలు నాలుగు ఉన్నాయి। అవి ఏంటంటే 1990లో జనవరి 12న ప్రాణానికి ప్రాణం అనే సినిమా రిలీజ్ అయింది। ఆ తర్వాత రెండవ సినిమా పరమవీర చక్ర మూవీ 2011లో జనవరి 12న రిలీజ్ అయింది। ఇక మూడవ సినిమా వచ్చేసి 2017లో జనవరి 12న గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ। ఈ చిత్రం బాలకృష్ణకు 100వ చిత్రం। ఈ సినిమాకి డైరెక్టర్ క్రిషన్ అన్నమాట। ఇక నాలుగో సినిమా వచ్చేసి 2018లో జనవరి 12న జయసింహ రిలీజ్ అయింది। ఈ చిత్రానికి డైరెక్టర్ కేఎస్ రవికుమార్। మళ్ళీ ఇప్పుడు 2023లో జనవరి 12న రిలీజ్ కాబోతుంది వీరసింహారెడ్డి। అద్భుతమైన విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది। మరి చూద్దాం జనవరి 12న థియేటర్లోకి వస్తున్న వీరసింహారెడ్డి మూవీ ఎలాంటి రికార్డును క్రియేట్ చేస్తుందో।